ఈరోజు ప్రార్థనా వీరుడైన జార్జ్ ముల్లర్ని గురించి తెలుసుకుందాం. జార్జ్ ముల్లర్ యొక్క పూర్తి పేరు జోహాన్ జార్జ్ ఫెర్డినాండ్ ముల్లర్. ఈయన ప్రష్యా రాష్ట్రంలోని హాల్బర్ట్స్టెడ్ దగ్గరలోనున్న క్రోపిన్స్టెడ్ గ్రామం నందు 1805 సెప్టెంబర్ 22 జన్మించారు. 1810లో ముల్లర్ కుటుంబం అక్కడ దగ్గరలోనున్న హెడెన్స్ లెబెన్ అనే గ్రామానికి తరలింపబడ్డారు. ముల్లర్కి ఒక అన్నయ్య ఫెడ్రిక్ జోహాన్ విలియం మరియు తమ్ముడు ఫ్రాన్స్. ముల్లర్ చిన్నప్పటి నుండే ఒక మోసగాడు, అబద్ధికుడు, దొంగ మరియు జూదగాడు. 10 సంవత్సరాల వయసులో ముల్లర్ తన తండ్రి దగ్గర నున్న ప్రభుత్వ సొమ్మును దొంగిలించేవాడు. 14వ ఏట తన తల్లి చనిపోతున్నప్పుడు కూడా తన స్నేహితులతో కలిసి తాగి జూదమాడినవాడు. ముల్లర్ హాలే విశ్వవిద్యాలయం సెమినార్లో తన 14వ ఏటను గురించి ఇలా అన్నారు: నేను మొక్కుబడిగా సంవత్సరానికి 2 మార్లు బల్లారాధన తీసుకునేవాడను, నామకార్థంగా మందిరానికి వెళ్లేవాడిని, కానీ ఎప్పుడూ నేను క్రీస్తును గూర్చిన సువార్తను వినలేదు, కనీసం బైబిల్ని కూడా చదవలేదు. అయినప్పటికీ పాపినైన నాపై నా దేవుడు దయ చూపాడు అని అన్నారు. ముల్లర్ 1825లో ఒక గృహ కూడికకు హాజరయ్యారు. ఆ రోజు నుండి తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముల్లర్ తండ్రి మతపరమైన విద్యను ముల్లర్కు అందించాలని భావించారు. అది ముల్లర్కు చర్చిలో మతాధికారిగా లాభదాయకమైన పదవికి వీలు కల్పిస్తుందని అనుకున్నారు. ముల్లర్ హాలేలో దైవత్వాన్ని గురించి అభ్యసించారు. అక్కడ తన తోటి విద్యార్థి బీటాను కలిశారు, మంచి స్నేహితులయ్యారు. తన స్నేహితుడు ముల్లర్ను క్రైస్తవ ప్రార్థనా సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశం కూడా ముల్లర్ జీవితంలో గొప్ప మార్పును తెచ్చింది. బైబిల్ను చదవడం, దానిని ఇతరులతో చర్చించడం ప్రారంభించారు. ఒక వ్యక్తి మోకరించి ప్రార్థించడం చూసి ఇంటికి వెళ్ళి మోకరించి దేవుని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ రాత్రి, నేను పాపిని దేవా, నా పాపాలు కడిగి నన్ను ఆశీర్వదించు ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నాకు సహాయం చేయి అని దేవుణ్ణి కోరారు. ఆనాటి నుండి దొంగతనం, అబద్ధాలు, మద్యపానం, జూదం మానేశారు. ముల్లర్ తండ్రి ఆశించినట్లు మతాధికారిగా సౌకర్యవంతమైన పదవి కాకుండా శ్రమించే ఒక మిషనరీ అవ్వాలనే ఆశను పెంచుకున్నారు. సమీప మందిరాల్లో క్రమం తప్పకుండా దేవుని గురించి బోధించేవారు మరియు ప్రతిదాని నిమిత్తము ప్రార్థించేవారు. ప్రార్థనకు తప్పనిసరిగా దేవుడు జవాబు దయచేస్తారని విశ్వసించేవారు. 1829లో ద లండన్ సొసైటీ ఫర్ ప్రమోటింగ్ క్రిస్టియానిటీ అమాంగ్ ది జ్యూస్ ద్వారా ఇంగ్లాండ్లోని యూదులతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. అదే సంవత్సరం మార్చి 19న లండన్ చేరుకున్నారు. కానీ ఆయన అక్కడ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కోలుకోవడానికి టెన్మౌత్కు పంపబడ్డారు. అక్కడ ఆయన హెన్రీ క్రేక్ను కలుసుకున్నారు. వారిద్దరూ జీవితకాల మిత్రులయ్యారు. ముల్లర్ లండన్కు తిరిగి వచ్చారు, కానీ మరలా అనారోగ్యానికి గురయ్యారు. ముల్లర్ తనను బోధించడానికి పంపమని కోరారు, కానీ సొసైటీ దగ్గర నుండి అనుమతి రాలేదు. జనవరి 27, 1830 లండన్ సొసైటీ నిరాకరించడంతో తన అనుబంధాన్ని వారితో తెంచుకున్నారు. ఎక్స్మౌత్ నుండి టెన్మౌత్కు చేరుకున్న తర్వాత అక్కడి వారికి బోధిస్తూ ఉండేవారు. దానివల్ల అక్కడి వారు షెల్డన్ డెవోన్ ఎబినేజర్ మందిరంలో బోధించడం కొనసాగించమని కోరారు. 55 పౌండ్లు ముల్లర్కు ఇచ్చేవారు. 1830 అక్టోబర్ 7న ఆంటోనీ నారిస్ గ్రోవ్స్ సహోదరి అయిన మేరీ గ్రోవ్స్ను వివాహం చేసుకున్నారు. తను జీతానికి కాదు దేవుని కోసం పనిచేస్తానని గట్టి నిర్ణయం తీసుకున్నారు. 1832 మే 25న బ్రిస్టోల్కు చేరుకున్నారు. బెత్సైదా చర్చ్లో పనిచేయడం ప్రారంభించారు. హెన్రీ క్రేక్తో పాటు అతను మరణించేంత వరకు అక్కడే బోధన కొనసాగించారు. 1834లో క్రైస్తవ పాఠశాలలకు మరియు మిషనరీలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో స్క్రిప్చరల్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్ను స్థాపించారు. బైబిల్ మరియు కరపత్రికలు పంపిణీ, డే స్కూల్స్, సండే స్కూల్స్, అడల్ట్ స్కూల్స్, ఇలా ఎన్నో మరెన్నో ఇన్స్టిట్యూషన్ తరపున అందించారు. 1835 నాటికే ప్రభుత్వ మద్దతు లేకుండా 5 డే స్కూల్స్ను ప్రారంభించారు. బైబిళ్ళు, కొత్త నిబంధనలు మరియు ఇతర గ్రంథాలు పంపిణీ చేసేవారు. అనేక మంది మిషనరీలకు కూడా సహాయం చేయడం నేటి వరకు కొనసాగుతుంది. 1836 ముల్లర్ మరియు తన భార్యతో కలిసి బ్రిస్టోల్ 6th Wilson Street నందు వారు నివసిస్తున్న అద్దె ఇంటిని అనాథ పిల్లలకు ఆశ్రమంగా మార్చారు. 30 మందితో మొదలైంది. బాలురు, బాలికలు 130 మంది ఉండునట్లు వసతిని కల్పించారు.
1845లో అక్కడ నివసిస్తున్న వారు ఎక్కువ శబ్దాలు మరియు ప్రజా వినియోగాలకు అంతరాయం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో 1849 యాష్లీ డౌన్ బ్రిస్టోల్లో విశాలమైన సరికొత్త భవనాన్ని నిర్మించారు. 1870 మే 26 నాటికి 1022 మంది పిల్లలను 5 భవనాల్లో పెట్టి చూసుకునేవారు. వారి అవసరతలను చూసుకోవడానికి వారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండకపోయినా దేవుని మీద ముల్లర్ విశ్వాసం ఎప్పుడూ తగ్గలేదు. ఎంతో ఖర్చు పెట్టినా ఏనాడు ముల్లర్ అప్పుల్లో మాత్రం చిక్కుబడలేదు. ముల్లర్ ఎన్నో గంటల సేపు మోకాళ్ళని ప్రార్థన చేసి కొంత సమయం బైబిల్ని చదివి దేవునితో తన సంబంధాన్ని మరింతగా పెంచుకునేవారు. 4 సార్లు బైబిల్ని చదవడం పూర్తి చేసేవారు. 1842 ఫిబ్రవరి 12న ముల్లర్ మరియు అక్కడుంచిన పిల్లలందరూ ఉదయాన్నే తినడానికి ఏమీ లేవని తెలిసి పిల్లలందరికీ దేవుడు మన అవసరతలను తప్పక తీరుస్తాడు అని చెప్పి విశ్వాసంతో బల్ల ముందు కూర్చొని అందరూ ప్రార్థించి ముగించిన వెంటనే ఒక సహోదరుడు రొట్టెలను తెచ్చి అందించాడు. పాలవాని బండి ఇరిగిపోవడంతో ఆ పాలన్నిటినీ పుష్కలంగా ముల్లర్ ఆశ్రమానికి ఇచ్చేశారు. ఆనాటికి దేవుడు అలాగున వారి అవసరతలు తీర్చాడని దేవునికి వందనాలు చెప్పారు. మరొక సహోదరుడు ముల్లర్తో కలిసి 2000 పౌండ్లు వారి ఆశ్రమం కొరకు ఇచ్చారు. వారికి అవసరమైన దానికన్నా ఎక్కువగా దేవుడు వారికి దయచేశారని ముల్లర్ తన సాక్ష్యంలో ఎప్పుడూ ప్రస్తావిస్తుండేవారు. మరెన్నో ఇలాంటివి వారి జీవితాల్లో ఉన్నాయి. ఇవన్నీ ముల్లర్ దేవునిపై తన విశ్వాసాన్ని మరింతగా పెంచాయని అంటుండేవారు. దేవుడు నా వేలాది ప్రార్థనలో ప్రతిదానికి జవాబు దయచేశాడని సాక్ష్యమిచ్చారు. ఏది ఏమైనా హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ప్రతి ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత బైబిల్ రీడింగ్ మరియు ప్రార్థనా సమయం ఉండేది. పిల్లలందరికీ బైబిల్ అందించడం జరిగింది. 1870లో ముల్లర్ భార్య మరణించిన తర్వాత 1871లో సుసన్నా గ్రేస్ సాంగర్ను వివాహం చేసుకున్నారు. వారిద్దరూ 17 మిషనరీ ప్రయాణాలను కొనసాగించారు. ముల్లర్కు 4 పిల్లలు. వారు ప్రయాణించిన ప్రదేశాలు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, కెనడా, ద యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, ఈజిప్ట్, పాలస్టైన్, సిరియా, ఏషియన్ మైనర్, టర్కీ, గ్రీస్, ఆస్ట్రియా, హంగరీ, బొహేమియా, రష్యా, పోలాండ్, ఇండియా, సౌత్ వేల్స్, చైనా, జపాన్, ద స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా, సింగపూర్, పెన్నాంగ్, కొలంబో, తస్మానియా, న్యూజిలాండ్, షిలోన్, ఇలా ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి అనేక మందికి సువార్తను అందించారు. ఎప్పుడూ వారి ఖర్చుల గురించి కానీ సౌకర్యాలను గురించి కానీ ఆలోచించలేదు. సర్వోన్నతుడైన నా దేవుడు నాకు సహాయం చేస్తారని ముందడుగు వేశారు. ముల్లర్ యొక్క భాషా ప్రావీణ్యం ఫ్రెంచ్, ఇంగ్లీష్ మరియు జర్మన్ భాషలలో దేవుని సువార్తను ప్రకటించడానికి ఉపయోగపడిందని ఆనందిస్తూ దేవుణ్ణి స్తుతించేవారు. 1898 మార్చి 10న ఆయన బ్రిస్టోల్లో మరణించారు. అటు తరువాత జార్జ్ ముల్లర్ చారిటబుల్ ట్రస్ట్ జార్జ్ ముల్లర్ ఫౌండేషన్గా మార్చబడింది. ముల్లర్ ఇక లేకపోయినా వారి ఫౌండేషన్ నుంచి సేవలు మాత్రం నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఎంతోమంది అనాథులను, వృద్ధులను, నిరుపేదలను ఆదరించడం, వారి సామాజిక, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ప్రపంచవ్యాప్తంగా మిషన్, సామాజిక సంరక్షణ మరియు అభివృద్ధి పనులను మద్దతు ఇవ్వడానికి ప్రోత్సహిస్తుంది. జార్జ్ ముల్లర్ ఒక క్రైస్తవ మత ప్రచారకుడు మరియు ఇంగ్లాండ్ బ్రిస్టోల్లోని యాష్లీ డౌన్ ఆర్ఫనేజ్ డైరెక్టర్, ద ప్లేమౌత్ బ్రదరన్ మూమెంట్ స్థాపకుల్లో ఆయన ఒకరు. ఆయన తన జీవితకాలం 1024 అనాథలను చూసుకున్నారు. 117 పాఠశాలలను స్థాపించారు. 120,000 మందికి పైగా క్రైస్తవ విద్యను అందించారు. సుదీర్ఘ ప్రయాణంలో విశ్వాస యోధుడు, ప్రార్థనా వీరుడు మన జార్జ్ ముల్లర్. సౌకర్యవంతమైన, లాభకరమైన, ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకోలేదు కానీ దేవాది దేవుని కొరకు ఎంతో శ్రమ అయినా ఓర్చి సువార్తను అందించాలని తన విశ్వాస జీవితాన్ని కట్టుకుంటూ అనేక మందిని క్రీస్తులో నడిపించారు. ఈనాడు మీ స్థాయిని, స్తోమతను, తలాంతులను దేవుని కోసం ఉపయోగించగలరా? పోతెంతో విస్తారం పనివారు కొదవయ్యున్నారు. థ్యాంక్ యూ.